సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజా సంకల్ప యాత్ర ఇదే రోజు శ్రీకాకుళంలో పాదయాత్రను ముగించుకోవడం జరిగింది. ముగించుకున్నటువంటి సంవత్సరం తర్వాత తిరిగి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలందరూ కూడా ఆయన్ని 151 సీట్లతో 22 పార్లమెంట్ సీట్లతో ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం జరిగింది అని చెప్పి సందర్భంగా ఈ జనవరి 9వ తారీఖు అంటే రాష్ట్ర చరిత్రలో రాజకీయాలని మలుపు తిప్పి ఒక గుడ్ గవర్నెన్స్కి చరిత్రగా మిగిలిన రోజు జనవరి 9వ తారీఖు అని చెప్పి మనం అందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర మనం కొద్ది దూరం ఉన్నవారంటేనే చాలా ఆలోచన చేస్తాం. అలాంటిది ఎక్కడ పులిలు దగ్గర ఎక్కడ శ్రీకాకుళం దాదాపు 140 నియోజకవర్గాల్లో 3,600 చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేసి అనేక బహిరంగ సభలు మాట్లాడుతూ జండాలక్క వాహనాలక్క పెళ్ళక ఆరోగ్యాన్ని సైతం అభివృద్ధి దీక్షతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది అని చెప్పిన సందర్భంగా ఇది మామూలు విషయం కాదు. చంద్రబాబు లాంటి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి పార్టీ అధికారంలో ఉంది. 5 సంవత్సరాల వారు పరిపాలన చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీలు టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన ఆలోచన విధానంతో ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో చంద్రబాబు కొడుకులు సైతం మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడగొట్టారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాం. చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, చంద్రబాబు తరఫున పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఒక కాదు అందరూ కూడా ద్వారా పరాజయం పాలు చేసినటువంటి రోజు జనవరి 9వ తారీఖు అని చెప్పి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఒక మంచి ఆలోచనకి ఏదైతే సామాన్యులు, పేదలు, రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులందరినీ దగ్గర నుంచి చూడడానికి వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ప్రజల్ని స్వయంగా కలవడానికి దోహదపడినటువంటి పాదయాత్ర. ఆ పాదయాత్ర ద్వారానే ఈరోజు రాష్ట్రంలో అమ్మఒడి వచ్చినా, ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చినా, ఆరోగ్యశ్రీ మరింతగా మెరుగుపడినా, అలాగే జగనన్న సాధనలు వచ్చినా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందరూ వచ్చినా అవన్నీ కూడా పాదయాత్రే పేద బిందువు, పాదయాత్రే మూలం అని చెప్పడం కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం, ఏదో పార్టీలో ఉన్నామంటే ఉన్నామని కాదు. 2.5 సంవత్సరాలు కలిగింది పార్టీ పరంగా ప్రతి రోజుల్లో పార్టీని మరింతగా రక్షణ చేసి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని డివిజన్ స్థాయిలో డివిజన్ అధ్యక్షులు నియమించి అన్ని సామాజిక వర్గానికి తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీ సమాయత్వం అవుతోంది అని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటాను. పార్టీ ప్రభుత్వం కన్నా పార్టీయే, పార్టీలో ఉండేటటువంటి వాళ్ళే, పార్టీలో పనిచేసేటటువంటి వాళ్ళకే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పార్టీ తర్వాతే ప్రభుత్వం రాబోయే 2-3 నెలల్లో నగర కమిటీలు కానీ లేదంటే డివిజన్ కమిటీలు కానీ మొత్తం అంతా కూడా సమూలంగా ప్రక్షాళన చేసి కొత్త రక్తాన్ని డివిజన్ స్థాయిలో ఎక్కించడానికి పార్టీ సందర్భం అవుతుంది అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన మీరు చూస్తుంటారు, తనకు ఎదురైనటువంటి సవాళ్ళు, తనకు ఎదురైనటువంటి సమస్యలు, తనకు ఎదురైనటువంటి కష్టాలు అవన్నీ కూడా ఏ విధంగా పరిష్కరించాడో, ఆ పరిష్కరించినటువంటి విధానం, ఆ పరిష్కరించినటువంటి తీరుని పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, అలవరుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తాను.
ప్రతి ఒక్క కార్యకర్త కూడా అంత మనసులో పనిచేయాలి. పక్కన పడేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి 2024లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రెండోసారి చేయడానికి నా వంతు కృషి, నా వంతు సహకారం, నా వంతు పని నేను చేస్తానని చెప్పండి. ఈరోజు చిన్న చిన్న కమిటీలో కొంతమంది సహనం రాకపోవచ్చు, చిన్న చిన్న దీంట్లో తగ్గకపోవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారి స్థానం మాత్రం ఎప్పుడు జగన్ గారి కనుసంధంలో జగన్ గారి హృదయంలో స్థానం ఉంటుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. కాబట్టి జనవరి 9వ తారీఖున ఆయన పాదయాత్ర ముగించుకుని సంవత్సరం పాటు తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది, ఒక సుపరిపాలన అందించడం జరిగింది. భారతదేశంలోనే ఆయన పరిపాలన ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకి, ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకి ఖాళీ ఉన్నప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఈ రాష్ట్రంలో విద్యా విధానం ఏ విధంగా ఉంది, వైద్య విధానం ఏ విధంగా ఉంది, 30 లక్షల మందికి ఇళ్ళు ఏ విధంగా ఇచ్చారు, అలా సంక్షేమ కార్యక్రమాన్ని నవరత్నాల్ని ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా వచ్చి పరిశీలించి ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి తీరుని మనం గమనిస్తా ఉన్నాం. అందాకైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల గురించి మన జరిగినటువంటి కలకత్తాలో బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలు అది ఎన్నికల మేనిఫెస్టో కింద మారిపోయింది. ఆరోగ్యశ్రీ గురించి ఇతర రాష్ట్రాలు కూడా దాన్ని అమలు చేస్తా ఉన్నాం. కాబట్టి మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కనుసన్నల్లో మరింతగా సమర్థవంతంగా కలుపుని మొత్తం ఎవరెవరైతే ఉన్నారందరినీ ఒక దాటి మీదుగా ముందుకు సాగుతూ ఈ 3 సంవత్సరాలు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి కార్పొరేటర్ దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి రాష్ట్ర చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించబోతున్నారు, దాంట్లో మనం అందరం భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అది జరగరా కొంచెం అన్న, అది జరగరా కొంచెం. నా ఫోన్ వెనక్కి పెట్టరా మీరు. గోపి ఉండి నేనేం చేశాను ముందుకెళ్ళాను.
సెట్ చేపిస్తాను నీకు చరిత్రమే కానీ ఇంకో పేరు చెరుగు జాషువా చెరుగు జాషువా అవి కూడా పట్టుకెళ్ళాలి జాషువా ఉండు ఉండు ఉండరు ఉండరు ఇంకో పేరు చెరుగు గోపి జాషువా టిచ్చే జాషువా ఓకో మళ్ళీ టిచ్చే ఓకేనా సరేనా మళ్ళీనా మళ్ళీ మన సీచాలు కనపట్లా ఓకే ఓకే సార్ సార్ మాట్లాడండి సార్ మాట్లాడండి కొద్దిగా జాగ్రత్త ప్రజా సంకల్ప యాత్ర ముగిసి ఒక సంవత్సరాలు గడిపి ఒక సంవత్సరం పూర్తి ప్రజా సంకల్ప యాత్ర అంటే తెలిసిన శ్రీకాకుళం వరకు 1000 కిలోమీటర్లు ఎండనగా వారనగా చెల్లెనగా పాదయాత్ర చేసినటువంటి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారో దానికన్నా ఇంకా ఎక్కువ కిలోమీటర్లు నడిచినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు చూసి నిరసపడుతూ ఉన్నాయి కుళ్ళుకుంటూ ఉన్నాయి మనం అందరం కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా రాజకీయంగా ఏదైనా సాధించాలని చెప్పి ఆలోచించారు ఎవరు కలిసినా ఎవరు వెళ్ళిపోయినా ఈ రాష్ట్రంలో 2024లో వ్యక్తిగతంగా ఇండివిజువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నారు ఇంగ్లీష్ కానివ్వండి అమ్మఒడి కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఆఖరికి నిన్న కాక మనం తీసుకున్నటువంటి జగన్ అన్న వన్ టైం చెప్పినటువంటి ఓటీఎస్ దాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తీసుకున్నా 1,00,000 మందికి ఒక మంచి చేసేదానికి నేను ఆలోచన చేస్తున్నాను ఉదాహరణకి ఈ ఓటీఎస్కి సమానంగా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు తెలుగుదేశం చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయగలిగారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అన్నాను ఎందుకంటే ఒక మంచి గవర్నెన్స్ మంచి ప్రభుత్వాన్ని అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రజల గుమ్మం అందుకే తీసుకెళ్ళినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఉంది అని చెప్పి 120 కోట్ల డబ్బుల్ని వారి అకౌంట్లో నేరుగా డిబిటీ ద్వారా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ గడిచినటువంటి కాలంతో పాటు రాబోయే రోజుల్లో ఈ 2.5 సంవత్సరాల్లో ఒక మంచి పరిపాలన ఇండస్ట్రీస్ కానీ లేదంటే ఇతర వాణిజ్యపరమైనటువంటి అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ తన పాదయాత్ర ద్వారా ఎన్నికల మేనిఫెస్టోని నవరత్నాన్ని తీసుకుని వచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో మంచి పరిపాలన ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం కరోనా టైంలో కూడా ఇంత దృఢంగా ఇంత ఆత్మవిశ్వాసంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు పలుగు బలహీన వర్గాలు వారందరూ ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండబట్టే ఆయన పాదయాత్ర చేయబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్పి కాబట్టి ఈ పాదయాత్ర ముగిసినటువంటి రోజు మేమందరం కూడా ఈరోజు ఒక సమావేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు నేను కాదు నేనేం వల్ల ఎన్నో పాదయాత్ర టైం పాస్ కాకుండా పాదయాత్ర
సెంట్రల్ సర్వీస్ సెంటర్ కార్పొరేషన్ గారు.